Hi friends, welcome back to Laxmi World. Ee roju video lo ento tasty healthy breakfast recipe korralato dosa ela prepare cheskovalo chuddam. Kavalsina items korralu, minapappu, mentulu. Ippudu quantity ela teeskovalo chuddam. 500 grams korralu teeskunte 250 grams minapappu teeskondi. 2 spoons mentulu teeskovali. First korralu teeskoni 2 times baga wash cheskovali. కొర్రల్ని నానబెట్టక ముందే వాష్ చేసుకోవాలి ఎందుకంటే నానబెట్టిన తర్వాత ఈ కొర్రలు అనేది చాలా సాఫ్ట్ గా అయిపోతాయి మనం నానిన తర్వాత కడుగుతే ఆ కొర్రలు అనేది ఇట్లా పిండి పిండిగా అయిపోతాయి సో మీరు నానబెట్టక ముందే వాటర్ తో బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మినపప్పు తీసుకొని వాటర్ పోసి 6 టు 8 అవర్స్ నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు నైట్ టైం నానబెట్టుకుంటే 6 టు 8 అవర్స్ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా 6 టు 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత వాటర్ తో బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా గ్రైండ్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని కొద్దిగా మెంతులు మినపప్పు కొర్రలు కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి కొర్రల్ని గ్రైండ్ చేసే ముందు ఇలా వీడియోలో చూపించినట్టుగా వాటర్ లో స్ట్రెయిన్ చేస్తే కొర్రల్లో ఏమైనా ఇసుక అలాంటి ఉంటే పోతాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొర్రల దోస పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఈజీగా కొర్రల దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టి 1 2 డేస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు దోస బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా మీరు దోస వేసుకునే ముందు ఒక బౌల్ లో కొంచెం దోస పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస pan పెట్టి దాని మీద ఒక ఉల్లిపాయతో ఇలా రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకుంటే దోసలు నీట్ గా వస్తాయి ఈ కొర్రల దోసలు నార్మల్ బియ్యం దోసలకన్నా చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ ఇది చాలా హెల్తీ కూడా సో అందరూ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి రెగ్యులర్ రొటీన్ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ తో కాకుండా ఇలా వంకాయ చట్నీ తో ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు ఈ వంకాయ చట్నీ రెసిపీ కావాలి అంటే నా కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇది ఇవాల్టి వీడియో ఐ విల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్